తాను ఎక్కడికి పారిపోలేదని వ్యాపారం కోసమే విదేశాలకు వెళ్ళానని ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి తెలిపారు. టైం కలిసి రాకపోవడంతోనే తన పరిస్థితి ఇలా తయారైందన్నారు. తనకు ఎవరి నుంచి ప్రాణహాని లేదని గంగిరెడ్డి స్పష్టం చేశారు. నా టైం బాగాలేదు కాబట్టి నేను పారిపోలేదు సార్. బిజినెస్ పని మీద పోయిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. తర్వాత పోయినాను అంతేగాని పారిపోయింటే ఎందుకు పారిపోతాను? ఏం లేదు. నాకు తెలియని ప్రశ్నలు సార్ ఇవన్నీ. నేను ఏం సమాధానం? ఇది ఎర్రచందనం కేసు అరెస్ట్ చేశారని అనుకుంటున్నాను. నేను మినరల్ వ్యాపారం చేయాలనుకున్నాను. లేదు, మినరల్ ఆంధ్రాలో ఉంది, ఇంపోర్ట్ అక్కడ ఉంది, కంపెనీ దుబాయ్లో. అవన్నీ ఏం లేదు సార్. మీకు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రాణహాని ఉందా? ఏం ప్రాణహాని లేదు సార్. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే ప్రభుత్వం. నాకు చిన్నపిల్లలు, ఆ కేసుకు నాకు సంబంధం లేదు.